బాబులపాడు మండలం దండ్లగుట్ల గ్రామంలో వృద్ధురాలిపై దాడి కేసును ఛేదించిన పోలీసులు ఇటువంటి ఆధారాలు లేకపోయినా 12 గంటల్లో నిందితులు అరెస్ట్. 4 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం. దండగుట్ల సంఘటనపై అనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో నూజివీడు డిఎస్పీ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు సూచన మేరకు ప్రత్యేకా బృందానికి ఏర్పాట్లు. ఇటువంటి ఆధారాలు లేకపోవడంతో గాలింపు చేపట్టిన పోలీసులు నిందితుని చాకచక్యంగా పట్టుకున్నారు. దాడి అనంతరం విజయవాడలో లార్జ్ లో గత రాత్రి బస చేసిన నిందితుడు ఆదివారం ఉదయం ఏలూరు వస్తుండగా మార్గ మధ్యంలో పట్టుకున్న ప్రత్యేక బృందాల సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత నిజాలను వెల్లడించిన నిందితుడు హరీష్ వృద్ధురాలిపై దాడి చేసి దోచుకున్న బంగారు ఆభరణాలు నగదును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగిందని వెల్లడించిన డిఎస్పీ శ్రీనివాసులు 12 గంటల్లో కేసును ఛేదించిన సిబ్బందికి అభినందనలు. విలేకరుల సమావేశంలో సిఐడి వెంకటరమణ, జంక్షన్ ఎస్ఐ చంటిబాబు, వీరపల్లి ఎస్ఐ మదిన భాష పాల్గొన్నారు. పాపులపాడు మండలం నందకుంట గ్రామంలో ఎగురాలు వసుమతి కొల్లి వసుమతి గారి పైన ఆ ఇంట్లో అలికి గుర్తుకున్నటువంటి ఒక వ్యక్తి రాడ్డుతో ఆమె నిద్రిస్తూ ఉండగా బలంగా ఆమె తలపైన కొట్టి ఆమెపై హత్యాయత్నం చేసి ఆమె ఒడిపైన ఉన్నటువంటి నగలను మరియు బీరువాలో ఉన్నటువంటి బంగారు నగలను సుమారు 4 లక్షల రూపాయలు ఖరీదు చేసేటువంటి ఈ యొక్క ఆభరణాలను దొంగిలించడం జరిగింది. దాని మేరకు వసుమతి గారి దగ్గర బంధువైనటువంటి రాజగోపాల్ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. గ్రామంలో పట్టపగలు ఈ హత్యాయత్నము దోపిడీ ఘటన జరగడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు గారు ఈ యొక్క కేసును ఇమీడియట్గా ఛేదించాలి అనేటువంటి ధోరణితో 4 ప్రత్యేక బృందాలను హనుమాన్ జంక్షన్ సిఐ రమణ గారి ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ ఎస్ఐ అదేవిధంగా వీరవల్లి ఎస్ఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టినటువంటి పోలీసులు 4 బృందాలు సిబ్బంది బాగా స్పందించి ఈ యొక్క నిందితుడి యొక్క అభివృద్ధి కనుగొని కేవలం 12 గంటల వ్యవధిలోనే బాబు ఆది బాబు